చేసే వీడియోలో ఆ కువైట్ కి మొత్తం నెగిటివ్ ఉంటుంది, అక్కడికి ఎవరు వెళ్ళొద్దు, అక్కడ చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పి కూడా మీరు వీడియోస్ చూస్తే ఎవరైనా వెళ్ళాలంటే భయం అవుతూ ఉంటుంది. అంతగానం ఇబ్బంది అక్కడ మీరు ఏం పడ్డారు అంటే అంత అంటే వెళ్ళొద్దు ఈ ప్రదేశానికి మనం వెళ్ళొద్దు అని చెప్పాలంత ఇబ్బంది ఏం పడ్డారు అంటే అంటే ఇప్పుడు నేనుండే ఇల్లు అయితే నువ్వు వీడియోలు బాగా గమనిస్తే నాకు మంచి ఇల్లే, కానీ మంచి ఇంట్లో పని చేస్తా కూడా నేను వెళ్ళొద్దు అంటున్నానంటే అక్కడ ఎంత రిస్క్ ఉందో ఇంకా నా వీడియోలోనే తెలుసుకోవచ్చు మీరు. సో నాకు మంచిళ్ళు అది, చాలా మంచిళ్ళు, బాగా చూసుకుంటాను నన్ను, తిండి కానీ నిద్ర కానీ సో అన్ని బాగుంటాయి నాకు. పైన ఖర్చులు కూడా డబ్బులు ఇస్తారు, అయినా కూడా నేను వద్దు అంటున్నానంటే అక్కడ ఎంత రిస్క్ ఉంటుంది అంటే ఏం అంత అనుభవం ఏం తిన్నారు అక్కడ మీరు అంటున్నా? అనుభవం అంటే మన వాళ్ళని చంపిన వాళ్ళు కూడా ఉండరు, వాళ్ళు చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫిలిపిన్ వాళ్ళని అయితే ఎడార్లోకి తీసుకొని కాల్ చేసిన కూడా కాల్ చేసినారు అంటే అక్కడ వాళ్ళు వాళ్ళు. సో నువ్వు అదే కానీ కోయట వాళ్ళని ఒక దెబ్బ వెయ్యి నువ్వు అణిచి రాలేవు, ఓకే, వాళ్ళు మాత్రం ఏమేమి చేస్తారు. సో అంత రిస్క్ ఉంది కాబట్టి వద్దంటున్నా. నేను మగవాళ్ళు పోమ్మనే చెప్తాను, నేనైతే మీకు అంత ధైర్యం ఉంది, దేవుడు మగతనం ఇచ్చినాడు కాబట్టి పో, కానీ ఆడవాళ్ళు పోవద్దని నేను చెప్తాను. ఓకే, అక్కడ మనం కలిసారన్నా అమ్మాయిలు ఇక్కడ ఇబ్బందులు పడుతున్న అమ్మాయిలని చాలా మంది ఉంటారు. అసలు నువ్వు ఇక్కడ టిక్ టాక్ పనిచేయలేదు కాబట్టి నీకు తెలియడం, టిక్ టాక్ పనిచేస్తే తెలుస్తుంది వాళ్ళ కష్టాలన్నీ దాంట్లో పెడతా ఉంటారు. ఓకే, అక్కడ నడుస్తుందా టిక్ టాక్? నడుస్తుంది. ఏమని చెప్తూ ఉంటావారు వాళ్ళు మీకు? అంటే నాకు నాకు ఎవరు చెప్పరు, నేను చూస్తా ఉంటా. అంటే అక్కడికి వెళ్తే చూస్తూ ఉంటారు కదా, చాలా మంది నాకు కూడా మెసేజ్ పెడతా ఉంటారు నాకు ఇట్లుందన్నా ఇట్లుందన్నా అని. నేనే ఒకరి కింద పనిచేస్తున్నా డ్రైవర్ గా, సో నేనేం చేయగలుగుతాను? నువ్వు అదే ఇక్కడ ఇండియాలో ఎక్కడన్నా ఉంటే అన్న ఈ మార్గం ఉంది పరిస్థితి అంటే నేను వచ్చేస్తా. సో నాకే నమ్మకంలో ఇంటికి పోతాం లేదు, నీకేం నేనే చేశాను వచ్చి. సో అక్కడ ఒకరికొకరు హెల్ప్ చేయడం కొద్దిగా కష్టమే. పాత వాళ్ళు ఉన్నారు చాలా ఏళ్ళ నుంచి అక్కడే ఉండి బాగా పలుకుబడి సంపాదించిన వాళ్ళు, వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేయగలుగుతారు. ఓకే, తెలుగు వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఎక్కువగా చాలా మంది. అంటే మరి ఈ సందర్భాలు జరిగినప్పుడు అంటే అక్కడ అంటే వేరే కంట్రీస్లలో కూడా ఆ తెలుగు కాలనీస్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి, అంటే తెలుగు సంబంధించిన వాళ్ళు ఆ ప్లేస్లో ఉండడం కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అంటే ఈ కువైట్లో తెలుగు సంబంధించిన వాళ్ళు ఒక ఏరియా కానీ ఒక ప్లేస్ ఇలా ఏం లేదు. అక్కడ ఉంది మాలియా అని ఒక ఏరియా ఉంది కువైట్ సిటీలో, మాలియా అని మాలియా శుక్లవారం శుక్లవారం అక్కడ కలుసుకుంటారు అనమాట జనాలు, చాలా మంది వస్తారు. ఇంకా కువైట్ అవతల ఇంకొక ఊరు ఉంది ఫాహెల్ అని, సో ఆ ఏరియాలో కూడా మన తెలుగు వాళ్ళందరూ కలుసుకుంటుంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా పెట్టుకుంటారు, ఈ ఏరియాలో కలుసుకుందాం మన సెలవు వచ్చినప్పుడు. సో అక్కడికి వచ్చి అందరు కలుసుకొని సాయంత్రం దాకా ఉండి తిని తా ఇంకా జలసాలు చేయడం పోవడం. ఓకే, ఎలా ఉంటుంది అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే కంపేరివ్ టు ఇండియా, సో అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి, సో ఇండియా ఇండియాలో ఉన్న కల్చర్ కానీ అక్కడ ఉన్న కల్చర్ కానీ రెండింటిలో మీరు ఏం డిఫరెన్స్ గమనించారు? డిఫరెన్స్ అంటే వాళ్ళు ముస్లిమ్స్, సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఉంటారు, సో మనము హిందూస్, సో మనకు తగ్గట్టు మనం ఉంటాం. ఇక్కడ అందరం ఒకటే, కానీ అక్కడ ఏందిరా అంటే వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళ రూల్సే మనం పాటించాలా అంటారు, కానీ ఇక్కడ అట్లా కాదు కదా. నువ్వు ముస్లిమ్స్ అయితే నేను హిందూ అయితే అందరం కలిసే ఉంటాం, కలిసే ఉంటాం. సో అక్కడ అట్ట కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక్క పొద్దులు ఉంటారు రంజాన్లకి, సో మనం కూడా ఒక్క పొద్దు ఉండాలా. ఓకే, అంటే మన ఇళ్లలో వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు చెప్పరు, అరే నువ్వు ఒక్క పొద్దు ఉండు, నువ్వు ఉండకపోతే కొడతాం మేము అది ఇది అనరు. సో బయట ఎక్కడన్నా తిన్నా కూడా ఫైన్ వేస్తారు నీకు పోలీసు వాళ్ళు. అదేంది అది వాళ్ళ రూల్ కదా, వాళ్ళ ముస్లిమ్స్ ఏ దేశం కదా, సో వాళ్ళ రూల్స్ ని పాటించాలని చెప్తున్నా. అది ఇక్కడైతే ఇష్టం, అది మన ఇష్టం. అంటే ఒకవేళ రంజాన్ మాసం ఉంటే తినకుంటే ఎవరు తినొద్దు, ఒకవేళ తింటే ఫైన్. బయట తింటే తెలియకుండా తినకూడదు, బయట ఎవరైనా పోలీసు వాళ్ళు హోటల్స్ ఏముండవు, అన్ని మూసేస్తారు, ఏముండవు. నువ్వు ఎక్కడే కానీ తినేదానికి కుదరదు, ఓన్లీ ఇంట్లో మీ పని వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా పని వాళ్ళు, వాళ్ళు పెడితే నువ్వు సైగున్న రూమ్లో తీసుకుని తినాలి. బయట ఎక్కడైనా నీళ్ళు తాగినా ఏదన్నా తిన్నా వచ్చి ఫైన్ వేస్తావు. అలాంటి కొంతమంది కొట్టను కూడా కొడతారు పోయే వాళ్ళు పిల్లలు. ఓకే, అలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారన్నా? లేదు. తిన్నారా మంచిగా మీరు? నేను తిన్నాబా, నేను మాత్రం దగ్గర నాకు ఇవ్వకపోతే నేను రచ్చబడతా ఇంట్లో, నేను ముస్లిం కాదు నాకు ఇవ్వాల్సిందే. ఓకే, ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ? నేను ఇంట్లో ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు దాటింది. ఇంతకుముందు ఇంట్లో 2 ఏళ్ళు చేసినాం. ఓకే, అంటే ఒక్కొక్క ఇల్లు పంచుకుంటారు అనమాట? అంటే అట్టే పంచుకునేది ఏమిలా, అగ్రిమెంట్ ఉంటుంది ఒక ఇంట్లో. ఇప్పుడు నేను ఒక ఇంట్లో పోతానంటే 2 ఏళ్ళు అగ్రిమెంట్ ఉంటుంది. ఓకే, ఆ 2 ఏళ్ళు నువ్వు కంప్లీట్ చేసుకుని రావాలా, నీకు నచ్చితే మళ్ళీ పోవచ్చు, నీకు నచ్చకపోతే. ఓకే ఓకే, అగ్రిమెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు 3 ఇయర్స్ పెట్టినారు, అయిపోయింది, మళ్ళీ మీరు ఇండియాకి వచ్చారు. 2 ఇయర్స్ ఉంటుంది అగ్రిమెంట్. ఏ ఇంట్లోనా 2 ఇయర్స్? ఏ ఇంట్లోనా 2 ఇయర్స్ ఉంటుంది. 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ పోతానంటే పోలేదంటే నీ ఇష్టం. అది ఫస్ట్ ఇల్లు అయితే నేను ఆపేసిన పోకుండా, ఈ ఇల్లు అయితే పోతా వస్తా. ఓకే, ఇల్లు పోతా వస్తున్నాను సార్. ఫస్ట్ అంటే చాలా మంది కువైట్కి ఎలా వెళ్ళాలో కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ ప్లేసులు ఉంటాయి.
టెన్త్ చదివిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు వెళ్ళాలని అనుకుంటారు కువైట్కి, అలా వెళ్ళాలంటే వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? వీళ్ళన్నా చాలా మంది అట్లా ఇప్పుడు హైదరాబాద్ ఉంది, విజయవాడ ఉంది, వీళ్ళంతా ఏం చేస్తారంటే బ్రోకర్లు ఉంటారు అక్కడ వీసాలు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సో ఆ విధంగా పోవద్దనే చెప్తాను నేను చాలా మందికి. అక్కడ మన అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఎవరి ద్వారా పోయినా అంటే నా ఫ్రెండ్ ద్వారా పోయినా. సో అట్లా ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ బాగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా పోతే మంచిది. ఎందుకంటే రేపు వద్ద నీకు ఏదైనా ఇబ్బంది అయింది అనుకో, మన ఇంట్లో వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడుగుతారు. సో ఏజెంట్ ఏం చేస్తాడంటే నా వృత్తి ఇది, నా పని ఇది, పంపేయడం ఒకటి, పంపిపోయినాక నీ ఇష్టం అంటాడు. సో అక్కడ పోయిన తర్వాత చేతులు ఎత్తేసి ఎవరేం చేయలేదు. ఓకే, సో ఇలా తెలిసిన వాళ్ళు ఉంటేనే అక్కడికి పోతే మంచిది. ఓకే, ఇంకెలా ఉంటుంది అన్న అక్కడ అంటే టైమింగ్స్ కూడా ఎన్ అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ఇండియా కంపేర్ టు ఇండియాకి? అక్కడ 2.5 గంట తేడా ఉంటుంది. 2.5 గంటల తేడా ఉంటుంది అంటే డ్యూటీకి అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో లేట్ అవుతూ ఉంటుంది. అలా లేట్ అయినప్పుడు కూడా అక్కడ నుంచి వాళ్ళు ఇబ్బందులు పెడుతూ ఉంటారా ఇంటి వాళ్ళు? అంటే ఇబ్బంది పెట్టరు, ఫోన్ మీద ఫోన్ కొడతారు. సో ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా మనం ఈ నుంచి బండి తీసుకొని వాళ్ళ కాడికి తీసుకొని వెళ్ళినప్పుడు ఒక 10-20 మాటలు ఫోన్ కొట్టుంటారు, సూరా సూరా తాల్ తాల్ తాల్. సో బినారా 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 అని ఫోన్ కొడుతూ ఉంటారు. ఓకే, సో వెళ్ళాక మళ్ళా ఎప్పుడైనా మీ వాళ్ళతో తిట్లు కానీ దెబ్బ తినడం కానీ అలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా? సంబంధించిన ఫ్రెండ్స్ అయితే తిట్లు తింటానే ఉంటారు, దెబ్బలు తిన్న వాళ్ళు అయితే ఎవరు లేరు, తిట్లు అయితే తింటూ ఉంటారు. చాలామంది కూడా నాకు ఫోన్ చేసి మరీ తిట్టినాడరా మా వాడు, ఈ మరీ చేస్తున్నాడరా, గొనుగుతున్నాడరా అని అంటూ ఉంటారు. నేను ఎవరికైనా ఒకటే చెప్తాను, మీరు లాంగ్వేజ్ నేర్చుకోండి, తిరగమల్లి మాట్లాడండి. లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళు భయపడతారు. మీరు భాష నేర్చుకోకుండా బెబ్బెబ్బ వాడు చెప్తా అంటే మీరు భయపడినారంటే వాడు ఇంకా నేర్చిపోతాడు. సో వాడు మాట్లాడితే రివర్స్ మాట్లాడాలి మనం, అప్పుడు వాడు అమ్మా డేంజర్ రా అని గమ్మనుంటాడు. ఓకే, మళ్ళీ అలా డేంజర్ మాట్లాడితే వాడు రిటర్న్ మనం ఏమైనా చేస్తే ఏం చేయడు? నువ్వు కరెక్ట్గా మాట్లాడాలి. వాడు వాడు చెప్పినాడు అంటే దానికి సమాధానం చెప్పినామంటే ఎగ్జాక్ట్ సమాధానం, కరెక్ట్ సమాధానం. ఓకే, ఇంకోటి కువైట్ కంట్రీలో కూడా మర్డర్లు ఎక్కువ అవుతూ ఉంటాయని చెప్పి వింటూ ఉంటాము. అంటే కొంతమంది చేస్తారు, పిల్లనాయలు ఉంటారు కొంతమంది కువైట్ పిల్లలు, వాళ్ళకి అదొక కుషాల్ అనమాట. ఓకే, గన్లు పెట్టుకుంటారు, కత్తులు పెట్టుకుంటారు, కావాల్సుకనే రాడ్లు పెట్టుకో కొట్టుకోవడము. సో ఇట్లాంటివన్నీ కుషాలు ఈ నడవన ఎక్కువ అయిపోయినాయి అవి. ఇంకా ఈ నడవన ఈ పిల్లనాయలు ఎక్కువ అయిపోయినా, రచ్చలు పడడం, కొట్టుకోవడము, రోడ్లు అమ్మడి కార్లతో గుద్దుకోవడము, ఇట్లాంటి ఎక్కువ అయిపోయినాయి. ఓకే, తెలుగు వాళ్ళకి ఇబ్బందులు పెడుతుంటారు అక్కడ? తెలుగు వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టరు. ఓకే, ఇబ్బంది అంటే ఇదే ఇళ్ళల్లో ఏదన్నా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో నేను డ్రైవర్ అయితే నీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను అంతే, బయట వాళ్ళు ఎవరు వచ్చి నేను ఇబ్బంది పెట్టరు. ఓకే, బయట కోయటి వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడితే మా కోయటి పోయి వాళ్ళతో రచ్చపడతాడు, అట్లా ఉంటుంది. ఓకే, అంటే అక్కడ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది? మీరు డ్రైవర్ చేస్తారు కదా, అక్కడ ఎలా ఉంటుంది అక్కడ డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏ విధంగా ఉంటాయి? పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎక్కడికైనా మిస్టేక్ చేసినా కెమెరాలు రెడీగా ఉంటాయి. అక్కడ ఊరికైనా జైలు వేస్తారంట కదా? ఊరికే అంటే అక్కడ చిన్న మిస్టేక్ ఏమైనా వేస్తే దొంగతనము, లంజరికము ఇట్లాంటి వేస్తే బేహసర్ లోపల. ఓకే, చిన్న దొంగతనం చేసిన అయిపోయి చిన్నది ఎత్తుకున్న అయిపోయింది దొంగ, పెద్ద దొంగ. ఓకే, ఎవరైనా వెళ్ళారా అట్లా మీకు తెలిసిన వాళ్ళు జైలకి? చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు తెలియరు, చాలా మంది ఉన్నారు జైల్లో ఉన్నారు కదా. అవును, తెలుగు వాళ్ళు కూడా ఏ జైల్లో పోయినా మనల్ని కలుస్తారు అంటూ ఉంటారు. ఈ నడవన కానూన్ అని ఒకటి పెట్టినారు, అంటే కానూన్ అంటే చాలా ఏళ్ళు జైల్లో ఉండి వాళ్ళందరినీ రిలీఫ్ ఇచ్చడం, రిలీఫ్ ఇస్తాను అనమాట. మన ఇండియా కానూన్ అని వాళ్ళకి పెడుతుంది, జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపించమని చెప్పి సమావేక్షణ పెడతారనమాట. ఈ నడవనే పెట్టినారు అది. అవును, చాలా మంది వచ్చారు ఇండియాకి. అవును, అట్లా పెడతా ఉంటారు అప్పుడప్పుడు.